నిజంగా ఈ సినిమా గురించి కానీ, ఈ సినిమా నిర్మాతల గురించి కానీ, ఆ నిర్మాతలు రాధాకృష్ణ మారుతి వాళ్ళ గురించి కానీ, ఆ దర్శకులు ఎవరు నాకెవరూ పరిచయం లేరు. ఇంతవరకు నేను ఎప్పుడు వాళ్ళని చూడని కూడా చూడలేదు. ఒకరోజు సడన్గా మా అశక్తి వచ్చి, గురువారం మీరు ఒక సినిమాకి రావాలి ఆడియో ఫంక్షన్గా. అంటే రాకూడదని కాదు, నేను 3 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాను, దాంతో సరిపోతుంది, స్క్రిప్ట్లు పక్కా అయ్యి బైండ్ రెడీ అయిన తర్వాత కానీ షూటింగ్కి వెళ్ళదలుచుకోలేదు. సో ఆ పరిస్థితులు ఉండగా, అంటే రోజు కనీసం 2 ఆడియో ఫంక్షన్స్ అయినా జరుగుతూ ఉన్నాయి, వాటిలో చాలా అప్లికేషన్స్ తోటి ఉంటాయి. అశోక్ తేజ వచ్చి అడిగితే నేను వస్తాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా రావాల్సిన ఫంక్షన్ అని. ఇక్కడ బడ్జెట్ సినిమాలు చాలామంది తీస్తున్నారు, కష్టపడి తీస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు, కానీ అవి విడుదలయ్యేది విడుదల రోజునే తెలిసి మళ్ళీ 2 రోజులు అనుకునేలోగా సినిమాలు తీసేస్తున్నారు. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ సినిమాల్ని టీవీలో చూడడానికి కూడా అవకాశం లేదు, కారణం శాటిలైట్ ఈ సినిమాలు కొనరు, వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్ద సినిమాలే కొంటారు, ఇది వ్యాపారం. అయితే సినిమా పబ్లిసిటీ, సినిమా ఆడియోలు, సినిమా ఫంక్షన్లు, సినిమాది ఏం జరిగినా అవన్నీ మాత్రం కావాలి వాళ్ళకి, అది కూడా వ్యాపారమే. కనీసం చిన్న సినిమాలు ఉన్నాయి, వీటిని కనీసం ఏదో రకంగా వీటిని మన ఇండస్ట్రీ మనకు ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీ లేకపోతే మన ఛానల్స్ లేవు. ఇటువంటి సినిమాలు ప్రమోట్ చేయాలి అనే ఆలోచన కూడా ఆ టీవీ యాజమాన్యాలకు లేకపోవడం దురదృష్టకరం. అందుకే చిన్న సినిమా ఎవరైనా తీస్తున్నారంటే భయం వస్తుంది, బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే. నేను ముందు రాగానే వాళ్ళు అడుగుతా, ఎంతైంది మీకని, ఇవాళ చిన్న సినిమాకి ఎంత అవుతుందో అంతకు డబుల్ సినిమా రిలీజ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1 కోటి రూపాయల్లోనో 1.25 కోట్లలోనో సినిమా తీస్తే 1.25 కోట్ల మళ్ళీ రిలీజ్ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే తప్ప ఈ పోటీలో నిలవలేరు. అసలు పెద్ద సినిమాలకు అయితే పబ్లిసిటీ అక్కర్లేదు. బాహుబలి సినిమా ఉంది, నాకు తెలిసి రాజమౌళి ఒక్క అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఇవ్వలేదు, టీవీకి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీకి, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆ టీవీలో చేసుకుంటాయి, ఎందుకంటే వాళ్ళకి అవసరం. కానీ ఇలాంటి సినిమాకి మాత్రం ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే వీళ్ళ వల్ల కాదు. కాబట్టి ఇలాంటి సినిమా మౌత్ పబ్లిసిటీతో రావాలి. మౌత్ పబ్లిసిటీతో రావాలంటే కనీసం 1 వారం రోజులు ఆడాలి, ఆడితేనే కానీ అది మౌత్ పబ్లిసిటీ రాదు. అందుకే చూడండి, సినిమాలు బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినా పెద్ద సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలు నిలబడి వాటిని సస్టైన్ చేస్తే 1 వారం రోజులు తర్వాత విజయవంతంగా నడిచాయి. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా సక్సెస్ అయ్యాయి, దానికి కారణం మంచి సినిమాలు తీస్తున్నారు. కానీ ఇది మంచి సినిమా జనంలోకి వెళ్ళడానికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అందుకోసం నేను ముందుగా నిర్మాతలు చెప్పేది ఏంటంటే, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేసుకోండి, మంచి టైటిలు, మ్యూజిక్ బాగుంది. నేను ఇప్పుడు 3 పాటలు 4 పాటలు ఉన్నా, నిజంగా చాలా బాగా చేశావు కృష్ణ. అలాగే ఆ కుర్రాడు ఆడవేషం మగవేషం 2 వేశాడు, అది అతని కెరియర్లో ఇది అతనికి మంచి ఫౌండేషన్ పడాలి. ఇప్పుడు చెప్పాడు ఆ కుర్రాడు హీరో గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడాలంటే కిలోమీటర్ దూరంలో నిలబడి మాట్లాడాలని స్థాయి అని. చాలా సంతోషం బాబు. ఇది 50 ఏళ్ళ నుంచి చాలామంది హీరోల నుంచి, మొట్టమొదటి వచ్చిన హీరోలు ఎంత నుంచి వింటున్నాను ఈ మాట, ఒక్క
రెండు సక్సెస్లు వచ్చిన తర్వాత నిర్మాత కిలోమీటర్ దూరంలో నిలబడి మాట్లాడాలి వాళ్ళతోటి, డైరెక్టర్ కూడా కిలోమీటర్ దూరంలో నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే బహుశా ఒక్కోసారి డైరెక్టర్లతోనూ మా హెడ్ ప్రొడ్యూసర్లతో మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు లేకపోతే వాళ్ళ బావమరుదులు లేకపోతే వాళ్ళ పిఎలు వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు అన్నమాట నిజంగా సక్సెస్ అయితే అలాగే కావ నిలబెట్టుకో బాబు. నేను చాలామంది కొత్త వాళ్ళకి చెప్పాను, అదే మాట నీకు చెప్తున్నాను. ఇక నిజంగా దర్శకుడు గురించి విన్నాను, చాలా కష్టపడి పనిచేసే మనిషి అని. ఆ దర్శకుడు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడే చూశాను నేను. ఈ పాటకు ఒక సిచ్యువేషన్ పెట్టుకుని ఈ పాట రాయించాలనుకున్నాడంటే డెఫినెట్గా అతను మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ నాకు ఇప్పుడు అర్థమైంది. అలాగే యశోకృష్ణ, అతను నేను చూశాను నగరం నిద్రపోయే వేళ, చాలా మంచి పాటలు, ముఖ్యంగా 3 సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. ఇందులో కూడా మంచి మ్యూజిక్ ఉంది. నాకు చూసిన వాటిలో 3 పాటలు బాగున్నాయి. తప్పకుండా మ్యూజికల్ కసెక్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక మా అశోక్ తేజ, నేను అశోక్ తేజను మరోసారి ఎప్పుడు అడిగా, గత 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఏ అశోక్ తేజ ఖాళీగానే ఉన్నావా అన్నాను. అదేంటి సార్ అన్నాడు, ఏం లేదు జనాలకు తీస్తా ఉన్న సినిమాలకు నేను ఎవడో పిలవకూడదే, ఎందుకంటే నువ్వు రాసి పాటలు ఈ సినిమాలో ఏంటో పనికిరావు, వాళ్ళకి మంచి పాటలు అక్కర్లేదు కాబట్టి నువ్వు మంచి పాటలే రాస్తావు కాబట్టి భవిష్యత్తు నీ ఖాళీగా ఉండుంటావు అన్నాను. అంటే వాళ్ళు వచ్చే సినిమాల్లో ఒక మంచి పాట అనేది కరువు అయిపోయింది. లేవు, ఒక్క పల్లవి గుర్తుండదు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక, ఒక పల్లవి పాడుకోరు. పాటలకు ప్రాధాన్యత ఎప్పుడు వస్తుందంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడు పాటలకు ప్రాధాన్యత వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ సాంగ్స్ రాయడంలో నాకు శ్రీశ్రీ గారి తర్వాత మా అశోక్ తేజ. నాకు మొట్టమొదట అతను పాటలు రాయడం ప్రారంభించిన దగ్గర నుంచి, శ్రీరామరావు దగ్గర నుంచి, ఇంతవరకు నాకు రాసిన ప్రతి పాట ఒక ఆణిముచ్చం. మామూలు పాటలు కాదు రాసింది. ఆ ప్రతిదీ కూడా సమాజానికి పనికొచ్చేది. ఒకసారి కంటే కూతురి కళ్ళు ఒకసారి ఆ లైన్ మాత్రం ఒకసారి అశోక్, ఆడ కూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం, పెళ్ళి పీటపై కంఠాన్ని ముడేసి అక్షంతలతోనే మంత్రాలు నేలపాలు, ఆ మరునాటి నుండే నీ బ్రతుకు బూటుకాలు. ఇలా పాట ఎన్నో పాటలు రాశాడు. అమ్మాయి పాపం నేషనల్ అవార్డ్ అని పాపం చాలా బాగా చెప్పు అడుగుతుంది. ఇవన్నీ కాదమ్మా, నేషనల్ అవార్డు వచ్చే పాట నా దగ్గర రెడీగా ఉంది, అతనిది ఇప్పుడు రాయించాం. అది నా సినిమా పితృదేవో భవ కోసం రాయించాను. అసలు నాన్న అంటే ఏమిటి అనేది, అది నేషనల్ అవార్డు రావడం ఖాయం ఆ పాటకి. అలాంటి అశోక్ తేజ ఇవాళ పాటలన్నీ రాశాడు. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులు ఎంతమంది పనిచేస్తారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పాటలు హిట్ కావాలని, హిట్ అవుతాయనే నమ్మకంతో నిర్మాతమే దర్శకుడు నేను కోరుకుంది ఒకటి, ఈ రోజు నుంచి ఈ సినిమాని మీరు జనంలోకి తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుందో అది ప్రయత్నం చేసి మీరు ఆడియన్స్ థియేటర్కి రప్పించుకునే ఏర్పాట్లు చేయమని కోరుతూ ఈ సినిమా
విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో. మీ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి. ఒకటే వర్డ్. ఏంటిది ఒక పదం ఇన్ని అర్థాలు చెప్తా? మనిషిగా పుట్టిన ఓ మనిషి నువ్వు మారాలి, నువ్వు రాక్షసుడిగా ఈ మనుషుల కోసం ఈ మనుషులు.